ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. చుండును తగ్గించే చక్కని 5 సులభమైన ఆయుర్వేద ఔషధాలని నేర్చుకుందాం. చుండ్రు చాలా పెద్ద సమస్య. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఇబ్బంది పెట్టే సమస్య ఇది. చిన్నపిల్లల్ని ఈ చుండ్రు వల్ల చదువు మీద శ్రద్ధ ఉండదు వాళ్ళకి. మధ్య వయస్కులు పని మీద శ్రద్ధ ఉండదు. వృద్ధాప్యం మనశ్శాంతి ఉండదు. ఇలాంటి అన్ని వయసుల వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి ఈ చుండ్రు గురించి, ముఖ్యంగా దీనికి సంబంధించి మీ వంతు మీరుగా చేసుకోగలిగే ఆయుర్వేద ఔషధాల గురించి తెలుసుకుందాం. మొదటి ఔషధం, దీనికి మీకు కాల్సిన పదార్థాలు కమలాఫలం తొక్కల చూర్ణం 50 గ్రాములు, అలాగే గంధకచ్చూరాల చూర్ణం 50 గ్రాములు. ఇవి గంధకచ్చూరాలు అచ్చం అల్లంలాగా ఉంటాయి. ఇది మీకు ఆయుర్వేద మూలికల షాప్లో దొరుకుతాయి, 50 గ్రాములు. అలాగే తుంగ ముస్తల చూర్ణం 50 గ్రాములు. తుంగ గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డి అడుగున ఈ గడ్డలు ఉంటాయి, తుంగ గడ్డలు. ఈ గడ్డల చూర్ణం 50 గ్రాములు. అలాగే త్రిఫలా చూర్ణం 50 గ్రాములు. ఇంకా ముల్తాని మట్టి 50 గ్రాములు. ఇంకా కలబంద గుజ్జు 100 మిల్లీలీటర్లు. ఇలా సిద్ధం చేసుకోండి. ముందుగా 50 గ్రాముల కమలాఫలం తొక్కల చూర్ణం, 50 గ్రాముల గంధకచ్చూరాల చూర్ణం, 50 గ్రాముల తుంగ ముస్తల చూర్ణం, 50 గ్రాముల త్రిఫలాల చూర్ణం, అలాగే 50 గ్రాముల ముల్తాని మట్టి, వీటిని విడివిడిగా పొడి చేయండి. అన్ని చూర్ణాలని ఒకటిగా కలపండి. ఈ చూర్ణాన్ని నిల్వ చేసుకోండి. దీన్ని ఒక 3 చెంచాల మోతాదుగా ఒక ప్లేట్లో తీసుకోండి. దీనికి తగినంత కలబంద గుజ్జును కలపండి, ముద్దగా చేయండి. ఈ పేస్ట్ని మాడు పైన పూసుకొని రుద్దుకోండి. మృదువుగా మర్దనా చేసుకోండి. 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. ఇలా వారానికి 2 సార్లు చొప్పున 3 నెలల పాటు వాడితే చుండు నిశ్చయంగా తగ్గుతుంది. ఇలాంటిదే ఈ చుండును తగ్గించే మరొక గొప్ప ఔషధాన్ని తెలుసుకుందాం. మీకు కావాల్సిన పదార్థాలు తువరక గింజలు 5 గ్రాములు, చాలు ముంగర అంటారు. అలాగే కానుగ గింజలు 5 గ్రాములు, కరంజ బీజ్ అంటారు. అలాగే వేప గింజలు 5 గ్రాములు. ఇంకా బావంచాలు 5 గ్రాములు. ఇలా సిద్ధం చేసుకోండి. ఒక రోల్లో ఇప్పుడు మనం చెప్పుకున్న అన్నింటినీ తీసుకోండి. అంటే తువరక గింజలు 5 గ్రాములు తీసుకోండి, కానుగ గింజలు 5 గ్రాములు తీసుకోండి, వేప గింజలు 5 గ్రాములు తీసుకోండి, బావంచాలు 5 గ్రాములు తీసుకోండి. అన్నిటినీ కలిపి మెత్తగా నూరండి. పేస్ట్ అవుతుంది. దీన్ని తలకు పట్టించండి. 1/2 గంట తర్వాత తలస్నానం చేయండి. దీంతో చుండ్రు ఎంత మొండిగా ఉన్నప్పటికీ నిశ్చయంగా తగ్గుతుంది. ఇక ఈ చుండ్రుని తగ్గించే మరొక గొప్ప ఔషధాన్ని తెలుసుకుందాం. మీకు కావాల్సింది కానుగ గింజల పొడి 5 గ్రాములు, ఆవాల పొడి 5 గ్రాములు, అలాగే వజ అంటే వచ అంటారు, దీన్ని పొడి 5 గ్రాములు. ఇంకా ఇది పేస్ట్లా కలపాలి కదా, నీళ్లు తగినంత సిద్ధం చేసుకోండి. 5 గ్రాముల కానుగ గింజల పొడి, 5 గ్రాముల ఆవాల పొడి, అలాగే 5 గ్రాముల వజ చూర్ణం అంటే వసచూర్ణం, ఇలాగే వీటిని ఒక బౌల్లో తీసుకోండి. అన్నిటినీ కలపండి. కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్లాగా చేయండి. దీన్ని తలకు పూసుకోండి. 1/2 గంట ఆగి తలస్నానం చేయండి. ఇలా ప్రతిరోజు వారం పాటు చేయండి. దీంతో ఎంత మొండి చుండు అయినప్పటికీ మూలాలతో సహా ఇది మాడిపోతుంది. చుండ్రు మీద అంతిమ విజయం దీంతో మీదే అవుతుంది. అయితే వ్యక్తిగత పారిశుద్ధ్యం అనేది, పర్సనల్ హైజీన్ అనేది ముఖ్యం. అంటే మీ వ్యక్తిగత వస్తువులను మీరే వాడుకోవాలి, పోషకాహారం తీసుకుంటూ ఉండాలి, వాతావరణ ప్రతికూలతల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉండాలి. ఇక ఈ చుండును తగ్గించే మరొక రాజౌషధాన్ని తెలుసుకుందాం. మీకు కాల్సింది సీకాయ పొడి 20 గ్రాములు, కుంకుడు చూర్ణం 20 గ్రాములు, నిమ్మ తొక్కల చూర్ణం 20 గ్రాములు, అలాగే వేప చెట్టు మాను బెరడు చూర్ణం 20 గ్రాములు బార్క్, అలాగే గోరింటాకు పొడి 20 గ్రాములు, చందనం చూర్ణం 20 గ్రాములు, మాని పసుపు చూర్ణం దారుహరిద్ర అంటారు 20 గ్రాములు, సైంధవ లవణం 20 గ్రాములు. ఇలా అన్నిటినీ సిద్ధం చేసుకోవాలి. ఒక పాత్రలో ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిని వరుసగా తీసుకోండి. అంటే సీకాయ పొడి 20 గ్రాములు తీసుకోండి, కుంకుడు చూర్ణం 20 గ్రాములు తీసుకోండి, నిమ్మ తొక్కల చూర్ణం 20 గ్రాములు తీసుకోండి, వేప చెట్టు మాను బెరడు చూర్ణం 20 గ్రాములు తీసుకోండి, గోరింటాకు చూర్ణం 20 గ్రాములు తీసుకోండి, చందనం చూర్ణం 20 గ్రాములు, మాని పసుపు చూర్ణం దారుహరిద్ర 20 గ్రాములు, అలాగే సైంధవ లవణం 20 గ్రాములు. అన్నిటిని బాగా కలపండి. ఒక గాలి చొరబడని జార్లో నిల్వ చేసుకోండి. రోజువారీ వాడకం కోసం మీకు ఔషధం సిద్ధమైంది. దీన్ని ఒక గిన్నెలో 5-6 టీ స్పూన్లు దీన్ని తీసుకోండి. 2 కప్పులు నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టండి. ఉదయం దీన్ని ఈ స్టవ్ మీద పెట్టి మరిగించి పేస్ట్లా చేయండి. జుట్టుని ముందు నీళ్లతో తడుపుకొని ఈ పేస్ట్ని తలకు పట్టించండి. 15 నిమిషాలు ఆగండి. తర్వాత తలంతా శుభ్రం
శుభ్రపడేలాగా తలస్నానం చేసేయండి. ఈ చికిత్స తీసుకోబోయే ముందు ఆ ముందు రోజు రాత్రి మీరు ఈ వేడి చేసినటువంటి నూనెను తలకు పట్టించి మసాజ్ చేసుకుంటే చుండు పూర్తిగా వదిలిపోతుంది. తలస్నానానికి వాడేటటువంటి నీళ్ళకి వేపాకులతో చేసిన కషాయం కలిపి వాడితే కేశాలు బాగా శుభ్రపడతాయి. చుండు సమస్య తీవ్రంగా ఉంటే ఈ చికిత్సని రోజుకి 2 సార్లు చొప్పున తీసుకోండి. తర్వాత తగ్గిన తర్వాత వారానికి 1 సారి తీసుకోవచ్చు. ఇలాగా దీంతో ఈ చుండు సమస్య ఎంత మొండిగా ఉన్నప్పటికీ తగ్గించుకోవచ్చు. మరొక మంచి ఔషధం, మీకు కావాల్సిన పదార్థాలు: బావంచాల గింజలు 1 టీ స్పూన్, తోరక గింజలు అడవి బాదం అంటారు చాల ముంగర 1 టీ స్పూన్, కానుక గింజలు 1 టీ స్పూన్, వేప గింజలు 1 టీ స్పూన్. ఇలాగా సిద్ధం చేసుకోండి. అంటే బావంచాల గింజలు 1 టీ స్పూను, తోరక గింజలు అంటే అడవి బాదం లేదా చాల ముంగర అంటారు దీన్ని 1 టీ స్పూను, కానుక గింజలు 1 టీ స్పూన్, వేప గింజలు 1 టీ స్పూన్. ఇలా ఒక రోట్లో అన్నీ తీసుకొని బాగా రుబ్బండి. పేస్ట్ తయారవుతుంది కదా, దీన్ని కొంచెం నీళ్లు కలిపి జారుగా చేయండి. తలకు పట్టించండి. రాత్రంతా ఉంచేసేసి ఉదయం తల స్నానం చేసేయండి. దీంతో ఎంతో కాలం నుంచి వేధించే మీ మొండి చుండు తగ్గుతుంది. చూసారా, ఇలాగా చుండు ఉన్నప్పుడు ఇబ్బంది పడకుండా సతమతం అవ్వకుండా వీటిల్లో అనువైన ఒక శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోండి. అయితే ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు మనం చెప్పుకున్నామే ఇవన్నీ ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు. ఒకసారి ఈ చుండ్రు ఈ చికిత్సల స్థాయిని మించి ఉంటుంది, అంటే కొంతమందిలో వాత ప్రధానమైన చుండ్రు ఉంటుంది, డ్రై డాండ్రఫ్, కొంతమందిలో కఫ ప్రధానమైన చుండ్రు ఉంటుంది, వెట్ డాండ్రఫ్, సెబోరియా, ఇలాంటి సందర్భాలలో ఆ సమస్యని వ్యక్తిగతంగా పరీక్ష చేయాలి. అలాగే తగిన అనుపాన సహపానాలతో శాస్త్రీయమైన ఆయుర్వేద ఔషధాలు అనేక ఉంటాయి, వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ మొండి చుండ్రు ముఖ్యంగా ఇలా ఉన్నప్పుడు నాడి చూసి తత్వాన్ని పరీక్ష చేసి అలాగే దీనికి సంబంధించినటువంటి ఆహార నియమాలు కూడా చెప్పాల్సి ఉంటుంది. దీంతో ఈ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. చూసారా, ఇలాగా నాకు వీలున్నప్పుడల్లా, వీలైనప్పుడల్లా, ఇంకా చెప్పాల్సి వస్తే వీలు చేసుకొని మరీ ఈ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఏ డాక్టర్ అయినా కన్సల్టేషన్ టైంలో 5 నిమిషాలు 10 నిమిషాలు మ్యాక్సిమం 15 నిమిషాలకు మించి కేటాయించలేడు. కానీ ఒక సమస్య గురించి మీరు తెలుసుకోవాలంటే, ఆ వ్యాధి మీద అంతిమ విజయం మీద అవ్వాలంటే, ఆ వ్యాధి గురించిన సమగ్ర అవగాహన మీకు ఉండాలి. నట్స్ అండ్ బోల్ట్స్ అంటారే, అలాగా సమగ్రమైనటువంటి కాన్సెప్ట్ దానిపైన మీకు ఉండాలి. దానికి నేను ఎంచుకున్న విధానం ఈ వీడియోలు. ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చిందని, నచ్చుతుందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద ఎరుపు రంగులో సబ్స్క్రైబ్ అని ఉంటుంది చూసారా, ఆ బటన్ నొక్కితే ఈ ఛానల్ మీకు సబ్స్క్రైబ్ అవుతుంది. దీనివల్ల కొత్త వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా సమాచారం మీకు ఈమెయిల్ ద్వారా అందుతుంది. అలాగే యూట్యూబ్ ఛానల్ మీద ల్యాండ్ అయినప్పుడల్లా కూడా మొదటి వీడియోలలో ఇది మీకు కనిపిస్తుంది, సబ్స్క్రైబ్ అయినప్పుడు. అలాగే ఈ వీడియో తలకు లింక్ ఉంటుంది చూసారా, అంటే వీడియో కింద ఒక బాణం గుర్తులో షేర్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ కొడితే ఈ వీడియో తాలూకు లింక్ మీకు కనిపిస్తుంది. దాన్ని కాపీ చేసుకొని మీ సర్కిల్స్తో, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు ఈ సమాచారం వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.